హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ ప్రొడక్ట్స్ కోసం సంప్రదించండి మిల్లెట్ మంత్ర. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక డిఫరెంట్ అండ్ హెల్తీ ఐటమ్ ఒకటి చేసుకుందామండి, తెలగపిండి. కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఇది బాగా సుపరిచితంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. తెలగపిండి అంటే నువ్వులు నూనె తీసేటప్పుడు మిగిలిన రద్దు, నల్ల నువ్వులు నూనె తీసినప్పుడు అందులో నుంచి నల్లటి తెలగపిండి వస్తుంది. కొన్ని చోట నువ్వు చెక్క అంటారు, దాన్ని గొడ్లకు పెడతారు, ఆవులు ఎడ్లు గేదెలు వాటికి పెడతారు, పాల ఈల్డ్ పెరుగుతుంది, గొడ్డు బలంగా ఉంటుందని బలమని. అయితే ఈ తెల్ల నువ్వులు లేదా నువ్వు పప్పుని నూనె తీసినప్పుడు మిగిలిన రద్దుని ఇలా తెలగపిండిగా అమ్ముతారు. ఇవి జనరల్గా గానుగల్లో దొరుకుతాయి మనకి. ఎక్కడైనా మంచి గానుగలు ఉంటే నూనె గానుగలు తెలగపిండి ఉందా అని అడిగి తెచ్చుకోవచ్చు. ఇదేంటంటే విమెన్ హెల్త్కి చాలా మంచిదండి, మగవాళ్ళు కూడా కొద్దిగా తినొచ్చు కానీ ఆడవాళ్ళకి చాలా మంచిది. యూటరస్ హెల్త్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ కేర్ గురించి, కొన్ని పోస్ట్నేటల్ కేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని వీడియోల్లో ఇలా తెలగపిండి కూర తింటామని చెప్పాం. ఇక తెలగపిండిని మనం సొరకాయ, పొట్లకాయ, తర్వాత బీరకాయ లాంటి కూరల్లో ఇగురు చేసుకుంటాం కదా, నూనెలో తెరిగిమాతలు పడేస్తాము, పైన ఇంకా టాపింగ్ లాగా అనమాట. మనం ధనియాల పొడి, మసాలా కారం వేసుకున్నట్టుగానే ఈ తెలగపిండి వేస్తే ఏంటంటే డెలివరీల తర్వాత తల్లులకి పాలు పెరుగుతాయి అండ్ యూటరస్ హెల్త్ చాలా బాగుంటుందని చెప్తారు. ఆ కొత్తగా మెచ్యూర్ అయిన అమ్మాయిలకు కూడా వారానికి ఒకసారి పెట్టచ్చు. కొంచెం వేడి చేస్తుంది, ఎక్కువగా తినకూడదు, రెండు పూట్లా తినకూడదు అంటారు. సరదాగా ఎప్పుడైనా ఈవినింగ్ చేసుకుని తినడానికి కూడా బాగుంటుంది. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు, ఒకటేమో పప్పుతో కలిపి, దీన్నే డైరెక్ట్గా కందిపప్పు కలిపి, అంటే మనం కందిపప్పు తోటకూర, కందిపప్పు పొన్నగంటి కూర చేసుకుంటాం కదా, అట్లా ఆకుకూరతో కలిపి చేసుకున్నట్టుగా చేయొచ్చు. రెండోదేమో దీంతోటే దీన్నే తిరగమాతలో వేసి కాసి నీళ్ళు పోసి ఉడికించి కూరలాగా చేసుకుని తినచ్చు. పొడి పొడిలాడుతూ వస్తుంది, రుచి బాగుంటుంది, నువ్వుల రుచే. కానీ ఇది దీని రుచి కంటే ఇది ఇచ్చే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చిన్న తిరగమాత పెట్టుకోవటము, ఎక్కువ నెయ్యి అది కూడా నూనె కూడా పట్టదు, ఓ స్పూన్ నూనె వేస్తే చాలు. పెద్ద తాలింపు విశేషం కూడా ఏం లేదు, సింపుల్గా చేసుకోవటమే. కొద్దిగా ఒక చిన్న స్పూను ఆవాలు వేస్తున్నాను. మనము ఈ గ్లాసు పిండి చేయాలనుకోండి, ఇది కొలతగా ఉంటే బాగుంటుందండి. ఒక గ్లాస్కి గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. గ్లాస్ పిండి ఇదిగో తెలగపిండి ఇంత కనిపిస్తుంది. ఇది అంత కూర ఏమి అవ్వదండి, ఎంత కనపడుతుందో అంతే అవుతుంది. ఆవాలు కొంచెం చిటపట్లాడినిచ్చి, ఆవాలు చిటపట్లాడాక ఓ చిన్న స్పూను మినపప్పు వేద్దాము. కమ్మటి రుచి వస్తుంది. మినపప్పు వేగాక ఒక మిరపకాయ వేయండి. ఇది పెద్ద కారపు రుచి ఏం రాదండి, జస్ట్ మిర్చి వాసన అంతే. ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని చిన్నగా అంటే ఒకసారి దెబ్బ కొట్టి వాటిని వేయించుకోవాలి. ఇది ఎలా అంటే జనరల్గా మనం వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కూడా డెలివరీ తర్వాత పాలు పెరుగుతాయని, కొంచెం హెల్త్ బాగుంటుందని తింటారు. హీట్ కావాలి కదా ఒంటికి, అలా తినచ్చు అన్నమాట. వెల్లుల్లి వేగాక కొంచెం కరివేపాకు వేసి, ఈ గ్లాసుకి గ్లాస్ నీళ్ళు అని చెప్పాను కదా, నీళ్ళు ఇందులో పోస్తాం. ఒక చిటికెడు పసుపు వేద్దాము. తెలగపిండి కొంచెం తీయగా ఉంటుందండి, ఎక్కువ ఉప్పు పట్టదు, కొద్దిగా కొంచెం ఉప్పు వేసుకుంటాం అంతే. ఈ మరిగే నీళ్ళలో ఈ తెలగపిండి వేసేయాలి. ఇవి రాళ్ళు రాళ్ళుగా కూడా దొరుకుతాయండి, గడ్డలు గడ్డలుగా. ఒకవేళ గడ్డలు దొరికితే ఆ గడ్డలు తెచ్చుకుని మనం మిక్సీలో వేసుకోవటమే, రోట్లో వేసి దంచినా నలిగిపోతాయి. దీనికి కొంచెం అడుగంటే గుణం ఉంటుందండి, అందుకని ఆ వీడియో కోసమే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాము. మామూలు స్టీల్ ఇనుప ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. నీళ్ళు ఎగిరిపోయి ఇది కొంచెం ఉడికినట్టు అయ్యేదాకా స్టవ్ మీద అట్టు పెడదాం. ఒక నిమిషం పాటు మూత పెడితే మంచిది. వేగినట్టు అయిపోతుంది చూడండి, ఇది చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. కాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి చూడండి మందపాటివి, అందులో కూడా భలే చక్కగా వస్తుంది. ఏ కూరలు లేనప్పుడు ఇదో కూరగా కూడా వాడుకోవచ్చు సరదాగా. ఈ పొడి పొడిలాడుతున్న కూరని వేరే దాంట్లో పెట్టేసుకుంటాం. 2 నిమిషాల్లో అయిపోయే ఘుమఘుమలాడే తెలగపిండి కూర. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు అలవాటు లేకపోతే అవి మానేయచ్చండి, కానీ వేయటం వల్ల ఏంటంటే మరింత ఆరోగ్యదాయనిగా అవుతుంది. ఇది ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you.